నమస్కారం, మీరు చూస్తుంది ఆర్బీ న్యూస్. నేను సుప్రజ. ముందుగా ముఖ్యాంశాలు. లోక్సభ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఎస్పీ భాస్కర్. మంగళవారం సాయంత్రంతో ముగిసిన లోక్సభ ఎన్నికల ప్రచారం. భూపాలపల్లి పట్టణంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన డిఎస్పీ కిరణ్ కుమార్. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించిన విద్యాశాఖ. ఈ నెల 11న జరిగే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు జయశంకర్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు చేపట్టినటువంటి చర్యలపై జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఎస్పీ భాస్కరన్ మీడియాకు వివరాలు వెల్లడించారు. భారీ ఎత్తున ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. ఈసారి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, అందరూ ఓటర్కు గుర్తింపు కార్డు ఉన్న ప్రతి ఒక్కరు 100% ఓటింగ్ వేయాల్సిందని కోరుతున్నాము. సమయం ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటలకి. పోలింగ్ తేదీ 11/12. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి భూపాలపల్లి సెగ్మెంట్లో మొత్తం నేను ఎన్నికలు నిర్వహించడానికి 39 రూట్స్గా విభజించాను. 39 రూట్స్, 21 సెక్టార్లు. 1 11 2019 ఎన్నిక నిర్వహించడానికి పోలింగ్ సిబ్బంది, పీఓలు, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ 358, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ 358, తర్వాత అదర్ పోలింగ్ ఆఫీసర్స్ 716, పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు ఇవి నియమించడం జరిగింది. దీనికి సంబంధించి మనకు 317 పోలింగ్ స్టేషన్లో 56 లైవ్ వెబ్కాస్టింగ్ మనం ఏర్పాటు చేయబడుతుంది. 56 పోలింగ్ స్టేషన్లో లైవ్ వెబ్కాస్టింగ్ అంటే మనకు నెట్ సెట్ ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ కనెక్ట్ ఉన్నటువంటి ఏరియాస్లో 56 పోలింగ్ స్టేషన్ పోగా 261 పోలింగ్ స్టేషన్లో సీసీ కెమెరాలు పెడుతుంది. పోలీసు అంటే వాల్ మౌంటెడ్ సీసీ మొత్తం రికార్డ్ అవుతుంది, ఎవరు వచ్చేది రికార్డ్ అవుతుంది. అవుట్ సైడ్ సీసీ కెమెరాస్ అది పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఇతరత్ర అన్ని అది కూడా సెక్యూర్ ఉంటుంది. అంటే పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేసి వెళ్ళేటప్పుడు మొత్తం రికార్డు. పోలింగ్ సమయము ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు. ఎందుకంటే ఇది కూడా లాస్ట్ టైం లాగానే ఎల్డబ్ల్యూ నక్సల్ ప్రభావిత ప్రాంత అసెంబ్లీ కాబట్టి సేమ్ మార్నింగ్ 7-4 ఇది కొద్ది హైలైట్ చేయండి. అయితే 4 గంటల వరకు కూడా క్యూ లైన్లో ఉన్న వరకు తీసుకోవడం జరుగుతుంది. మాక్ పోల్ మాత్రం ఉదయం 6 గంటలకు అది అఫీషియల్గా తీసుకునే నిర్ణయాలని మొత్తం మనకు పోలీస్ లా అండ్ ఆర్డర్ ప్రకారంగా భూపాలపల్లి జిల్లా కింద 243 లొకేషన్స్, 405 పోలింగ్ స్టేషన్స్ సో ఉన్నాయి. దీంట్లో క్రిటికల్ చూసుకుంటే లొకేషన్స్ మాత్రం క్రిటికల్ లొకేషన్స్ 30, ఎల్డబ్ల్యూఈ లొకేషన్స్ 50, తర్వాత నార్మల్ 163, 163 నార్మల్ లొకేషన్స్ ఉన్నాయి. సో మనము ఇప్పటి వరకు లా అండ్ ఆర్డర్ ప్రకారంగా చూసుకుంటే 24 ఫిబ్రవరి నుంచి ఎప్పుడైతే ఎంసీసీ కోడ్ అమలులో వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు మనము ఎటువంటి మైనర్ ఇన్సిడెంట్ కూడా మన జిల్లాలో పెద్ద రిపోర్ట్ కాలేదు. సో ఇవి కాక మనము ఎస్ఎస్టీస్ తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్స్లో క్యాష్ సీజర్స్ 15,48,000 క్యాష్ సీజ్ చేయడం జరిగింది. అవి కన్సర్న్ ఏఆర్ఓస్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. తర్వాత ఎంసీసీ కేసెస్, ఎంసీసీ వైలేషన్ కేసెస్ దాదాపు 13 కేసెస్ ఇన్ ది ఎంటైర్ డిస్ట్రిక్ట్ వర్ రిజిస్టర్డ్. దాంట్లో భూపాలపల్లి సబ్ డివిజన్లో 10 కేసులు, కాటారం సబ్ డివిజన్లో 3 కేసులు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు మనకు ఎల్డబ్ల్యూ ఫ్రంట్ నుంచి, నక్సలైట్ ఫ్రంట్ నుంచి మన జిల్లాలో ఎటువంటి ప్రమాదాలు అయితే జరగడానికి అవకాశం లేవు. మనం అన్ని అదనమైన ప్రికాషన్స్ తీసుకుంటున్నాం, ఏరియా డామినేషన్ పెడుతున్నాం, గ్రేవన్స్ పెడుతున్నాం, స్పెషల్ పార్టీ పెడుతున్నాం. మనం బయట నుంచి 2 సిఆర్పిఎఫ్ కంపెనీలు కూడా వచ్చినాయి, ఒక సిఆర్పిఎఫ్, ఒక ఐటీబిపి కంపెనీ కూడా వచ్చిందని. సో తర్వాత టీఎస్ఎస్పి 2 కంపెనీలు వచ్చినాయి. మనకు సఫిషియెంట్ స్ట్రెంత్లో ఫోర్సెస్ కూడా వచ్చినాయి కాబట్టి లాస్ట్ టైం డిసెంబర్లో జరిగినటువంటి ఎలక్షన్స్ కంటే ఈసారి మనకు ఫోర్స్ బయట నుంచి కొద్దిగా ఎక్కువనే వచ్చినాయి. సో మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అట్లనే మనము కొన్ని ఓడీస్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఓడీస్ని కూడా వాడుతున్నాం, ఎక్సైజ్ వాళ్ళ డిపార్ట్మెంట్ ఓడీస్ని కూడా వాడుతున్నాం. సో ఆన్ ది హోల్ ఎలక్షన్స్ చాలా పీస్ఫుల్గా జరుగుతాయి, ఎటువంటి ప్రాబ్లం అయితే మనకు ఉండదు. లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇన్ని రోజులు ఆయా పార్టీల హోరాహోరీ ప్రచారాలతో మార్మోగిన మైకులు బంద్ అయ్యాయి.
ఈ నెల 11న జరిగే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీలు గెలిపే ధ్యేయంగా హోరాహోరీగా ప్రచారాలు చేశాయి. ఎన్నికల ప్రచార సమయం ముగియడంతో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచార రథాల మైకులు మూగబోయాయి. పార్టీల సభలు సమావేశాలతో మార్మోగినటువంటి పల్లెల్లో ప్రచారానికి తెరపడడంతో ప్రశాంతంగా మారాయి. ఎన్నికలకు 2 రోజులే సమయం ఉండడంతో మద్యం షాపులను మూసివేశారు అధికారులు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి ఈ నెల 11 సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. వేసవిలో ప్రజల దాహార్థిని తీర్చేందుకు గాను బొప్పలపల్లి పట్టణంలో పోలీసులు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మండు టెండల్లో ప్రజల దాహార్థిని తీర్చడం కోసం పట్టణంలోని మెయిన్ సెంటర్లో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా డిఎస్పీ కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. కాగా వారితో పాటు సీఐ రవీందర్, ఎస్ఐలు రాకేష్, సాంబమూర్తి ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు విద్యాశాఖ వేసవి సెలవులు ప్రకటించింది. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మార్చి నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు పాఠశాలల్లో ఒంటిపూట బడులు కొనసాగాయి. అయితే విద్యార్థులకు వార్షిక పరీక్షలు ముగియడంతో విద్యాశాఖ పాఠశాలలకు వేసవి సెలవుల్ని ప్రకటించింది. కాగా జూన్ మొదటి వారంలో పాఠశాలలు రీఓపెన్ అవుతాయి. జయశంకర్ జిల్లా కేంద్రంలో ఎన్ఎస్యుఐ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని ఇందిరాభవన్లో ఎన్ఎస్యుఐ 48వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లాధ్యక్షులు బట్టు కరుణాకర్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు భారత జాతీయ విద్యార్థి సంఘం ఎన్ఎస్సిఐ 48వ ఆవిర్భావ దినోత్సవం జెండా ఆవిష్కరించి స్థానిక ఇందిరాభవన్లో ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈరోజు భారత జాతీయ విద్యార్థి సంఘం ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుండి విద్యార్థుల యొక్క అనేకమైనటువంటి సమస్యలు పరిష్కరించాలి, విద్యార్థులకు విద్య అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కస్తూర్బా గాంధీ పాఠశాలను తీసుకురావాలని, అదేవిధంగా మోడల్ పాఠశాలను తీసుకురావాలని, మరి ఆ రోజు భారత జాతీయ విద్యార్థి సంఘం దేశవ్యాప్తంగా మరి ఈ యొక్క పాఠశాలలు తీసుకొచ్చే విధంగా మరి కృషి చేయడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటికప్పుడు భారత జాతీయ విద్యార్థి సంఘం ఈ యొక్క విద్యార్థి యొక్క సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ మరి ఈ యొక్క సమస్యల పరిష్కార ధ్యేయంగా భారత జాతీయ విద్యార్థి సంఘం ఎన్ఎస్సీ ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కార ధ్యేయంగా పనిచేస్తూ ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏ విద్యార్థి సంఘం పనిచేయక ఉన్నప్పటికి కూడా భారత జాతీయ విద్యార్థి సంఘం ముందుంటూ ఎప్పటికప్పటికీ వారికి అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కార ధ్యేయంగా ఈరోజు భారత జాతీయ విద్యార్థి సంఘం పనిచేయడం జరుగుతూ ఉంది. గత 20 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న తమకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భూపాలపల్లి పట్టణంలో పలు కాలనీవాసుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. కాలనీవాసులు చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలు మంగళవారంతో 58వ రోజుకు చేరుకున్నాయి. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు రిలే నిరాహార దీక్షల్ని కొనసాగిస్తామని కాలనీవాసులు స్పష్టం చేశారు. మరి గత 20 సంవత్సరాల నుంచి సుభాష్ ఖాన్లో నివాసం ఉంటున్నాం. మరి ఇంతవరకు మాకు ఇంటి స్థలాలకు పట్టాలు ఇవ్వలేదు. మరి ఈ సుభాష్ ఖాన్లే కాకుండా యాదవ్ కాలనీ, అలాగే కృష్ణ కాలనీ, ఇటువంటి కాలనీలు ఎన్నో మరి భూపాలపల్లిలో ఉన్నాయి. ఇంతవరకు ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని చేసినా సరే మాకు ఇంతవరకు ఇంటి పట్టాలు అనేది ఇవ్వలేదు. మరి ఈ ఇంటి పట్టాలు ఇచ్చే వరకు మేము ఇలాగే దీక్షలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ నెల 11న జరిగే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఫోటో ఓటర్ స్లిప్లను గుర్తింపు కార్డులుగా పరిగణించడం లేదని, ఓటర్ గుర్తింపు కార్డు లేదా మరో 11 రకాల కార్డుల్లో ఏదైనా పోలింగ్ కేంద్రానికి తీసుకురావాలని ఓటర్లకు సీఈఓ ఆదేశించారు. కాగా ఓటు వేసేందుకు వచ్చేటటువంటి ఓటర్లు తమ వెంట పాస్పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసినటువంటి ఉద్యోగుల ఫోటో గుర్తింపు కార్డు, అదేవిధంగా బ్యాంకులు, పోస్టాఫీసులు జారీ చేసినటువంటి పాస్ పుస్తకాలు, పాన్ కార్డు లేదా ఎన్పిఆర్ కింద ఆర్జీఐ జారీ చేసినటువంటి స్మార్ట్ కార్డు, ఉపాధి హామీ పత్రం, ఆరోగ్య బీమా కింద కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసినటువంటి స్మార్ట్ కార్డు, అదేవిధంగా ఫోటోతో ఉన్నటువంటి పింఛన్ పత్రాలు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీ చేసినటువంటి అధికారిక గుర్తింపు పత్రం, అదేవిధంగా ఆధార్ కార్డు, వీటిలో ఏదో ఒక పత్రం తీసుకువచ్చి ఓటు వేయాలని అధికారులు సూచించారు.
ప్రజలు నిర్భయంగా ఓటేసేందుకు పోలీస్ సిబ్బంది సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ భాస్కరన్ ఆదేశించారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ, అదేవిధంగా భద్రతా అంశాలపై పోలీసులతో వారు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.